కామారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సావిత్రి పూలే వర్ధంతి సందర్భంగా స్థానికంగా పురపాలక సంఘం ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అందరికీ సమానత్వం, సమానమైన విద్య, వెనుకబాటుతనం, అందరికీ చదివే అవకాశాలు సమానంగా అందాలి అన్నదే శర్మిలమ్మ ఆశయం అన్నారు. ఈ తరానికి ఆమె సంకల్పం అందరికీ ఆదర్శం అని నాయకులు కొనియాడారు. అలాగే సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 90,000 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం షర్మిలక్క విజయంగా పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ దొరకాలని, ఉద్యోగులందరికీ రావాలని, ఉద్యోగాలు రాక కొందరు యువకులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూసి చలించి 17 వారాల పాటు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల ఇంటి దగ్గర నిరుద్యోగ నిరాహార దీక్షలు చేసిన ఫలితంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం దిగివచ్చి 90,000 ఉద్యోగాల నోటిఫికేషన్ను జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మండలం కోఆర్డినేటర్ మహమ్మద్ తాహిర్ మరియు నీలం సుధాకర్, శ్రీకాంత్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రి పూలే గారి వర్ధంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని సావిత్రి పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే తను చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, అణగారిన వర్గాలకు చదువు అందాలన్న విషయంతో, అందరికీ సమానత్వం రావాలన్న విషయంతో తను ఎంతో కృషి చేశారు. ఆ కృషి అభినందనీయము. ఈరోజు సావిత్రి పూలే గారి వర్ధంతి మేము మా పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే నిన్న సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో అనౌన్స్మెంట్ ఏదైతే ఇచ్చారో, 91,114 ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందో, ఈ యొక్క ఫలితము కేవలం షర్మిలక్క నిరుద్యోగ నిరాహార దీక్షలు చేయడం వల్ల సాధించారు. ఏదైతే 17 వారాల పాటు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యువత ఇంటి ముందు నిరాహార దీక్షలు చేయడము, ఇది చాలా గొప్ప విషయము. ఈ యొక్క ఘనత కేవలం షర్మిలక్కకు మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే తను నిరంతరంగా నిరుద్యోగులకు ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో, నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే కోరుకున్నారో, ఆ దిశగా తను నిరుద్యోగ నిరాహార దీక్షలు చేయడం వల్ల ఈరోజు ఈ ఫలితం వచ్చిందని చెప్పి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము గట్టిగా నమ్ముతా ఉన్నాము. ఏదైతే బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో, అది తను వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టులో కేసులు వేయడం వల్ల ఇప్పటివరకు చాలా నోటిఫికేషన్లు రాక ఇప్పటివరకు